హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పేర్ ఫ్లీట్. ఈరోజు నేను రల్లీ బోర్డు ఆడుతున్నాను. ఈ గేమ్ పేరు ఇప్పుడు వినలేదు ఫ్రెండ్స్, నేను ఇంకా చిన్నప్పుడు కూడా ఇప్పుడు ఆడలేదు నేను. సో ఇందాక ఆడి చూస్తే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ గేమ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా పైకి అంటే ఒక బ్రిక్ పై నుంచి ఇంకో బ్రిక్ పైకి ఎలా వెళ్తూ ఉండాలన్నమాట. అంటే ఒక బ్రిక్ పై నుంచి ఇంకో బ్రిక్ పైన జంప్ చేస్తూ అలా వెళ్తూ ఉండాలి పైకి. అలా ఎంత పైకి వెళ్తే అంత స్కోర్ వచ్చినట్టు అది గేమ్. సో ఆడదాం ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి, పక్కన పక్కన క్లిక్ చేయండి, ఇక్కడ వేస్ట్ పెన్ ఫాలో అండి. ఓకే, లెట్ స్టార్ట్. ఓకే, ఏం లేదు, ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట స్క్రీన్, ఇలాగ కదుపుతూ ఉండాలి ఇలాగ లెఫ్ట్ రైట్. అప్పుడు లెఫ్ట్ రైట్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే ఆడదాం. ఓకే, ఒక బ్రిక్ పై నుంచి ఇంకో బ్రిక్, ఇదిగోండి ఫ్యాన్ వచ్చింది, టూ తీసుకెళ్ళిపోతుంది చూసారు. ఎక్కడికో కొన్ని కొన్ని బ్రిక్స్ పైన అడిగేస్తే అది ఇరిగిపోతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ బ్రిక్ పైన అడిగేయడం ఉండదు. ఓ మై గాడ్, అయ్యో ఏ క్లౌడ్, మా ఇక్కడ మా స్ప్రింగ్ ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా పైకి తీసుకెళ్ళిపోద్ది. ఓకే, కొన్ని అయితే విరిగిపోతుంటాయి అన్నమాట బ్రిక్స్ వేయకుండా. ఓ నో, అది కమాన్, కొన్ని అయితే కదులుతూ ఉంటాయన్నమాట ఇలాగ. స్పైక్స్ ఉన్నాయి రా జాగ్రత్త. ఓ మై గాడ్, గుచ్చిపోద్ది చీచీ. అక్కడ ఏం చేయాలి నాకు అసలు అర్థం కాలేదు. కమ్ ఆన్, ఎస్ టు ఏ ఫ్యాన్, ఎస్ ఫ్యాన్ వచ్చింది. ఓ మై గాడ్, ఒరే స్పైక్ రా రే. ఓకే, ఓ నో స్పైక్, ఏ స్ప్రింగ్, ఇంకోసారి స్ప్రింగ్ వచ్చింది, అది వా. ఓ నో నో నో, ఆ ఫ్యాన్ పైన వెళ్ళాలనుకున్నానే చేసి ఫ్యాన్ చా. ఓకే నో ప్రా, మళ్ళీ స్ప్రింగ్ వచ్చిందిరా రే రే, అదే రా మధ్యలో వస్తున్నాయంట్రా, స్ప్రింగ్ వస్తే ఇంకా బాగుండే, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు పైకి నేను. ఏ వచ్చింది, ఓ నో స్పైక్, నో ఓ నో, ఏ వా, స్ప్రింగుల పైన స్ప్రింగ్ అలా ఎత్తునే ఉన్నాను. చెస్, ఎంత స్కోర్ నాకే అర్థం కావట్లేదు. హిట్ ఓ వా, చాలా స్కోర్ కొట్టాయి అన్నమాట ఇందాక నేను. ఎస్, ఇంకా స్కోర్ పెంచాలి. వా, ఓ మై గాడ్, ఒరే రే 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 జాగ్రత్త రే. ఓకే స్ప్రింగ్ వచ్చింది, ఎస్ ఫ్యాన్ ఇంకా పైకి తీసుకెళ్తుంది అన్నమాట నేను. స్ప్రింగ్ అయితే కొంచెం తక్కువ అన్నమాట. ఓకే ఎస్ గో, ఓ నో స్పైక్, ఏ ఫ్యాన్, ఏ ఆగు, టూ చాలా పైకి తీసుకెళ్తుంది ఫ్యాన్ చూసారు ఏమో. ఓకే ఫ్యానే బెటర్ అనమాట, కానీ అత్తమాన దొరకట్లేదు ఫ్యాన్. ఫ్యాన్ దొరికింది, ఏబో ఒరే అదేట్రా, దానిపైన ఇందాక అడిగేస్తే పైకి తీసుకెళ్ళింది, ఇప్పుడు ఏమైంది చీచి చీచి చీచి. అంటే స్పైక్ అసలు ఆగిపోయింది, అంటే మా అయిపోయిన తర్వాత దానిపైన అడిగేస్తే అప్పుడు ఏం పర్లేదు అనమాట. ఓ ఫ్యాన్ తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఎస్ స్ప్రింగ్ కమ్ ఆన్, అది ఎస్ ఏ, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను నేను. వామో, అయ్యో స్పైక్ కుదరది, స్పైక్ ఎందుకు వస్తుంది, ఆ స్పైక్ ఎప్పుడైతే దానికి వచ్చిందో అప్పుడే దానిపైన కాలెట్టాను నేను. అయ్యో అంత స్కోర్ ఎలా సంపాదించానరా, ఆడి ఆడి సంపాదించినట్టున్నాను. మై గాడ్, ఎస్ నాకు ఫ్యాన్ బాగా నచ్చింది, అది ఎక్కువగా పైకి తీసుకెళ్తుంది. ఎస్ ఫ్యాన్ రావట్లేదు, ఏంటి నచ్చలేదు నాకు. ఓ మై గాడ్, ఒరే క్లౌడ్ ఉంటే కన్నం పడిపోద్ది. ఓ మై గాడ్, ఎస్ ఓ మై గాడ్ నో, ఈ స్పైక్ బాబాయ్ ఇది భయపడుతుంది స్పైక్. నేను ఫ్యాన్ వచ్చింది, ఫ్యాన్ వచ్చింది, ఫ్యాన్ వచ్చింది చే, నేను ఫ్యాన్ దగ్గరికి వెళ్ళకపోయినా స్ప్రింగ్ ఉన్నాయితే. ఒరే రే అయ్యో స్ప్రింగ్ స్ప్రింగ్, ఒరే స్ప్రింగ్ రా. ఓ ఇక్కడ వచ్చిందా అమ్మాయి, దానిపైన ఫ్యాన్ కూడా వచ్చింది, ఆ స్ప్రింగ్ ఉంది కాబట్టి బతికిపోయాను నేను. ఓ మై గాడ్, అది ఫ్యాన్ ఫ్యాన్, ఏ
ఓ ఏ మళ్ళీ ఫ్యాన్ ఎస్ అది ఫస్ట్ ఒక లెవెల్ దాటేసాను నేను. ఓ వావ్ ఎస్ ఇంకో ఫ్యాన్ వచ్చింది అద్దిరా. నిన్న ఫ్యాన్ దగ్గరికి వచ్చేసి కమాన్ కమాన్ హరే ఫ్యాన్ రా. నా ఫ్యాన్ నా ఫేవరెట్ రా. స్ప్రింగ్ కన్నా నా ఫేవరెట్ ఫ్యాన్ అన్నమాట. ఇంకా అది క్యాప్లా ఉంది ఫ్యాన్. స్ప్రింగ్ స్ప్రింగ్ చీచి చీచి చీ వద్దు. దానిపైన అడిగేసినా కూడా పోద్దు కదా. నాకు తెలిసింది బ్రిక్ కొన్ని అయితే ఇరిగిపోతుంటాయి, కొన్ని అయితే ఉంటాయన్నమాట ఎంత పైన. అది చెప్తుంది అయినా సరే తెలిసిన ఇది. కానీ దానిపైన నెక్స్ట్ స్టెప్ ఎక్కడ అయ్యేలా తెలియట్లేదు. అది ఫ్యాన్ 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 వచ్చింది. ఏ వచ్చింది వచ్చింది వచ్చింది. ఓ మళ్ళీ వచ్చింది. ఏ బావు క్యాప్ అద్ది 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 వచ్చింది 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 మళ్ళీ వచ్చింది. ఎస్ ఓ మై గాడ్. ఓహో ఎలా రాది అక్కడ వరకు చేరడం చాలా కష్టమే. కానీ బాగా బాగా నచ్చింది నాకు ఇది. ఓకే క్యాప్ ఎస్. ఓ నో స్ప్రింగ్ స్ప్రింగ్ చే స్ప్రింగ్ రాలేదు. సో స్టార్టింగ్ ఇక్కడ ఈజీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రిక్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత తగ్గిపోతున్నాయి అన్నమాట. ఓకే క్యాప్ వచ్చింది. ఓకే మళ్ళీ వచ్చింది రాలేదు. ఓకే స్ప్రింగ్ స్ప్రింగ్ ఓకే గో టూ. అది ఏట్రా అలా అవుతుంది ఏట్రా సౌండ్. అది కరెక్ట్గా స్పైక్ పైన వెళ్ళి పడాలి ఏట్రా. అలా పైకి వెళ్తాం వద్దే అసలు బ్రిక్స్ అనేవి మాయిపోతాయి నెమ్మదిగా. అప్పుడు ఇంకా టఫ్ అవుతుంది. స్పైక్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా స్ప్రింగ్ రావడం మానేస్తుంది. ఓ వావ్ ఓ వావ్ అయ్య బాబోయ్ స్ప్రింగ్ రే స్ప్రింగ్ స్ప్రింగ్ చే కమాన్. ఓకే ఏ చీచి 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 ఓకే ఎస్ ఎస్ స్ప్రింగ్ ఫ్యాన్ వచ్చింది. ఫ్యాన్ అది గో గో గో. ఓ నో స్ప్రింగ్ ఫ్యాన్ అది. ఓకే ఇంకా పైకి ఇంకా పైకి ఎస్. ఓ మై గాడ్ ఇటువైపుకి వెళ్ళాలి ఇప్పుడు నేను. కొన్ని అయితే బ్రిక్స్ మీద మ్యామ్ అయిపోతున్నాయి ఇప్పుడు. అది ఇంకా టఫ్ ఉంది. చే ఫ్యాన్ ఉందరు దాని పైన. ఓకే నా బా నా బాగా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అసలు గేమ్. సో నేను ఇంకా ఆడమంటే ఖచ్చితంగా ఆడతాను. అంటే మధ్య మధ్యన అంటే పైకి వెళ్ళే కొద్దీ బ్రిక్స్ అనేవి మాయమైపోతున్నాయి. ఇంకా స్ప్రింగ్స్ కూడా రావట్లేదు. అప్పుడు ఇంకా ఆరిపోతున్నాయి అన్నమాట. మళ్ళీ బ్లింక్ అవుతున్నాయి ఆ బ్రిక్స్ అనేవి. అది ఇంకా అది టఫ్గా ఉంది. అప్పుడు చూడడం చాలా కష్టమవుతుంది అనమాట ఎక్కడ మళ్ళీ బ్రిక్ వస్తుందని. ఓకే ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది. సో మీకు ఎలా నచ్చిందో కొంచెం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ గేమ్ ఏంటంటే ప్యాక్మెన్ ఆడతాను. సో అది కూడా ఖచ్చితంగా ఆడతాను ఫ్రెండ్స్. ఓకే వీడియో నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిపోతే పక్కన బెల్ ఫోన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫేస్ పెయిన్ ఫాలో అండి. మళ్ళీ కలుద్దాం అంటే దాని బాఫిన్ నేను.